మెంతికూర పప్పు హెల్త్ వైస్ చాలా మంచిది అని మనందరికీ తెలుసు కదండి. ఇది రోటీస్లోకి అండ్ వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది, హెల్దీ కూడాను. ఈ మెంతికూర పప్పుని నేను ఇన్స్టా పాట్లో చేశానండి. అది ఎలా చేశానో ఇక్కడ షేర్ చేస్తున్నాను. మీకు అది నచ్చితే కనుక చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ నచ్చితే. వెల్కమ్ టు సాధ్యా క్రియేషన్స్ అండి. ఈ మెంతికూర పప్పుకి కావాల్సిన పదార్థాలు కందిపప్పు, ముందుగా రోస్ట్ చేసినది ఆర్ నార్మల్ అది 1 కప్పు, వాటర్ 2 కప్స్ కావాలి, టమాటాస్ 4 ఆర్ 5 మీడియం టు లార్జ్ తీసుకోండి. తర్వాత తరిగిన మెంతికూర 2 కప్స్, వెల్లుల్లి తరుగు, తర్వాత పచ్చిమిర్చి తరుగు, తర్వాత కరివేపాకు, పసుపు అండ్ టామరిండ్ పేస్ట్ 2 to 3 టేబుల్ స్పూన్స్ అండి. ఇంకా తాలింపుకి కావాల్సిన పదార్థాలు నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ ఎండుమిర్చి. మీరు తినే కారం లెవెల్స్ బట్టి మీరు ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి కూడా తీసుకోండి. ముందుగా రోస్ట్ చేసుకున్న కందిపప్పుని ఆర్ నార్మల్ పప్పుని మనం తీసుకుని 3-4 సార్లు బాగా కడిగేయండి. మనం స్టాప్ వాట్ వెజల్లో వేసుకోవాలి నీరు తీసేసిన కందిపప్పుని. దానిలో 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. దానిలోనే టమాటా తరుగు అండ్ మెంతి తరుగు, మెంతి కూర తరుగు మటుకు పైన వేయాలి. చాప్ చేసినది పైన వేసి ఇన్స్టా పాట్లో ప్రెషర్ కుక్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఈ ప్రెషర్ కుక్ ఆప్షన్ని మనం 11 మినిట్స్కి సెట్ చేసుకోవాలండి. తర్వాత వెంట్ ఉంటుంది కదా, వెంట్ నాబ్ని సీల్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా, కుక్ అయ్యి బీప్ సౌండ్ వచ్చాక అలాగా 5 to 10 మినిట్స్ వదిలేయండి. నేను మటుకు LOO 5 అంటే 5 మినిట్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకున్నాను. ఆఫ్ చేసేసుకున్నాక 5 మినిట్స్ మటుకు ఉంచేసాను. ఉన్నాక వెంట్ సీల్ని ఓపెన్ చేసేసి వెంట్ నాబ్ని ఓపెన్ చేశాక ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోతుందండి. అప్పుడు రిలీజ్ చేసేసుకున్నాక మనం ఐపీ లిడ్ని అంటే ఇన్స్టాపాట్ లిడ్ని ఓపెన్ చేసేసుకుంటాము. ఓపెన్ చేసుకున్నాక పైన ఉడికిన మెంతి ఆకు అండ్ టమాటాని ఒక లేయర్గా ఒక కప్లోకి తీసేసుకున్నాను. ఉడికిన ఆకుకూరని అండ్ టమాటాని కూడాను ఒక లేయర్ లాగా ఒక గరిటె తోటి ఒక కప్లోకి తీసి పెట్టుకోవాలండి. పెట్టేసుకున్నాక అప్పుడు మిగిలిన ఉడికిన పప్పు ఉంది కదా అదంతా ఇంకో విజల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా అలా ఒక లేయర్ లాగా వచ్చేంత మేరకి టమాటాను ఆకుకూరను తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇదంతాను ఇంకొక విజల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చేసుకుని ఇన్స్టా పాట్ విజల్ని చక్కగా కడిగేసుకుని మళ్ళీ తుడుచుకుని తడలేయకుండా తుడుచుకునండి. మళ్ళీ ఇన్స్టా పాట్లో పెట్టి మళ్ళీ సాటే ఆన్ చేసుకోవాలి. సాటేలో ఆన్ మోడ్లోకి వచ్చాక వేడెక్కాక గిన్నె వేడెక్కాక దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఇష్టం 4 స్పూన్స్ వేసుకున్నా సరే, నేను 3 to 4 స్పూన్స్ వేసుకుంటాను. వేసుకున్నాక తీసి పెట్టుకున్న తాలింపు సామాన్ ఉంది కదా, ఆవాలు, జీలకర్ర, మెంతి గింజలు అండ్ ఎండుమిర్చి. మేము మోడరేట్గా తింటామండి, అందుకే నేను తగు మాత్రంగా వేసుకుంటాను ఎండుమిర్చి పచ్చిమిర్చి. ఇప్పుడు గార్లిక్ కట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, అది వేసుకుని వేపుకోవాలి పచ్చితనం పోయేంతవరకు. దాంతోపాటే పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసేసుకున్నాను. మీరు గార్లిక్ నచ్చకపోతే అండి మీరు ఇంగు కూడా వేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇలాగ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత తీసి పక్కన పెట్టుకున్న ఆకుకూరని టమాటాలని ఇందులో వేసేసి పోపులో వేసేసి 1 నిమిషం దాకా వేపుకోవాలి. వేపుతూ అలాగా 1 నిమిషం ఉంచేసేయండి. ఉంచేసుకున్నాక ఇప్పుడు అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ టామరిండ్ పేస్ట్, మేము రెడీమేడ్ టామరిండ్ పేస్ట్ ఉంది కాబట్టి అది వేసుకున్నానండి. ఆ పేస్ట్ లేకపోతే కనుక చింతపండు 1 నిమ్మకాయ చింతపండుని తీసుకుని నీళ్ళలో నానబెట్టుకుని చిక్కగా గుజ్జులా తీసుకుని అది ఉంచుకోండి. దాన్ని బట్టి మీ వాంటింగ్ బట్టి తగినట్టు అది వేసుకోండి. ఇప్పుడు మిగతా పప్పు కూడా వేసేసుకున్నాను. సరే పప్పు అంతా బాగా కలిపి పెట్టుకోండి.
ఈసారి చింతపండు, తర్వాత ఉప్పు కూడా మీరు చెక్ చేసుకుని కావాలంటే వేసుకోండి. తర్వాత ఒక కప్పు వాటర్ వేసి సాల్టీ మోడ్లో ఒక 2 నిమిషాలు ఉంచుకున్నాక ఉడికాక ఆఫ్ చేసేసుకోండి, మూత పెట్టేసుకోండి. ఒక అరగంట తర్వాత బయటికి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని దాన్ని గార్నిష్ చేసుకోండి. ఇది భోజనంతో రుడిస్తో చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చింది కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.